వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. హాయ్ రేణుకా గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్. ఓకే, మరి ఈరోజు కూల్ కూల్ గా రెసిపీస్ ని పరిచయం చేయాలనుకుంటున్నాను రుచి చూడులో. మరి ఫస్ట్ ఏం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు? ఫాలూదా అండి. ఫాలూదా? ఓకే, ఈ పేరు మీరే పెట్టారా? లేదండి. ఓకే, ఇది ఐటమ్ ఉందా? అవునండి. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? పాలూదా, సబ్జా గింజలు, పంచదార, ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్, రోజ్ వాటర్. ఓకే, డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకైతే ఏదో. ఓకే, మరి దీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం? అన్ని ఒకదాని వెనకాల ఒకటి మిక్సీలో వేడివేనండి. మిక్సీలోకి వేసుకోవాలా? ఓకే, ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోండి. దీని ప్రాసెస్ చూద్దామా? ఓకేనండి. మరి ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు అసలు? మా ఫ్రెండ్ నేర్పిందండి. ఫ్రెండ్ నేర్పారా? అంటే ఇది జనరల్ గా మన సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్? లేదండి, మనది కాదు. మనది కాదా? మీరే? మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేర్పింది. ఆవిడ షీ బిలాంగ్స్ టు పంజాబ్. పంజాబీ? ఓహో, అక్కడ ఫుడ్ ని ఇక్కడ తయారు చేస్తారండి. ఓకే, మరి ఓకే స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ఇది? అంటే మా ఫ్రెండ్ ఒకసారి వచ్చారు, ఆవిడని ఫాలో అయ్యా. బాగున్నది అంటే మళ్ళీ వేసవకాలం మళ్ళీ నచ్చింది ఆ టేస్ట్, లేదంటే సమ్మర్ లో మంచిది కదా అని చెప్పి? లేదు లేదు, బాగుందనే నేను నేర్చుకున్నా. అవునండి. ఓకే, మరి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏ ఐటమ్ కలుపుకోవాలి మనం? ఫస్ట్ 1/1 వేసుకోవాలండి. అన్ని 1/1? అంటే మిక్సీ ఎందుకు చేయాలి? జనరల్ గా ఈ సబ్జా గింజలు ఒకటి మిక్సీ అవడం కోసం? లేదండి, కలవండి. ఇందులో జనరల్ గా చెప్పుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఏదైనా ఒక ఐటమ్ తీసుకున్నా అంటే అందులో మనకి ఇంత ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, లేదంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని. ఇందులో ఏముంటుంది? సబ్జా గింజలు అంటే అసలు చాలా ఇది కూల్ చేస్తుంది. అసలు కూల్ రెసిపీస్ అనగానే మనకి ఎక్కువ శాతం ప్రతి దాంట్లోని సబ్జా గింజలే కనిపిస్తుంది. సో ఇదైతే మాత్రం మెయిన్ ఐటమ్ అయిపోయింది. పాలూదా అంటే ఇప్పుడు పాలుతోటి తయారు చేస్తారు, పాలు పెరుగు కూడా అన్ని కలిపి మిక్స్ చేసి దానితో తీపిగా తయారవుతుంది. మనకి బయట దొరుకుతుందా లేదంటే ఇంట్లోనే రెడీ చేసుకోవాలి? బయట దొరుకుతుంది అండి, ఇంట్లో దొరకదు. పాలూదా అని అడగండి. అవునండి. ఓకే, ఏమేమి మిక్స్ అంటారు దాంట్లో? పాలు, పెరుగు, పంచదార. ఓకే, అంటే బయట పెట్టుకున్నా ఉంటుందా లేదంటే ఓన్లీ ఫ్రిడ్జ్ లో? లేదు, ఉండదండి, ఉండదు. సబ్జా గింజలు వేద్దామండి. స్పూన్ ఇవ్వండి. సబ్జా గింజలు మొత్తం నలిగిపోతాయా మిక్సీలో వేస్తే? ఇది నానబెట్టామండి. ఒక అరగంట నానబెడితే ఇట్లా అయిపోతుంది. మనం 2 స్పూన్స్ కావాల్సిన వేసుకోవచ్చు, 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే ఉంటాయా అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టినా గానీ ఈ రకం? ఈ కలరే ఉంటాయండి. ఓకే ఓకే, మీకు జనరల్ గా అంటే ఇప్పుడు ఇక్కడ ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఇంట్లో రెగ్యులర్ గా తెలిసిన ఐటమ్స్ ఏనా? సింపుల్ గా దొరుకుతాయా మనకి? అవునండి, సబ్జా అంటే కొంచెం రేర్ గా వాడతాం మామూలు, మిగతా అన్ని తెలుసు. ఓన్లీ సమ్మర్ లోనే ఎక్కువ ఉపయోగిస్తాం. ఈ పాలూదా కూడా కొంచెం వాడమండి, మనం వాడం. ఏదైనా రేర్ గా చేసుకున్నప్పుడు, ఎప్పుడైనా కొంచెం స్పెషల్ గా చేసుకున్నప్పుడు చేస్తాం అంతే. కానీ ఇన్ని అన్ని ఐటమ్స్ లోనే నాకు బాగా కొత్తగా అనిపించేది ఏంటి అంటే ఈ రోజ్ వాటర్ అనిపిస్తుంది. రోజ్ వాటర్ ఎందుకు దీంట్లో? రోజ్ వాటర్ ఇందులో వేయాలండి. వేయాలా? ఫ్లేవర్ కోసం? అవునండి. ఓకే, జనరల్ గా అయితే బ్యూటీ దీనికి సంబంధించి కదా వాడతారు, మరి ఇందులో వాడచ్చా? మరి రోజ్ వాటర్ అంటే ఏంటంటే గులాబీ కదా, మన కలర్ కూడా వస్తాం, ఇది కూడా వేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా పైన ఎక్స్టర్నల్ గా కాకుండా అలా కాకుండా మనకి లోపలికి కూడా వెళ్ళచ్చు. అలా సరే అయితే స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఈ 2 స్పూన్స్ వేయాలండి. ఓకే, 2 స్పూన్స్. అన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి? అన్ని యాడ్ చేసుకుని మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, అయితే ఈ ఫ్లేవర్ దీంట్లో కూడా ఏమన్నా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయా? అది ఒకటే దొరుకుతుందా పాలూదా అంటే? ఇదే దొరుకుద్ది అండి. ఓకే, ఒకటే ఫ్లేవర్ ఉంటుందా? అవునండి. ఇది 2 స్పూన్స్ అండి. ఓకే, అది కూడా బాగా థిక్గా ఉన్నట్లుంది. అవునండి, థిక్. చూస్తుంటే కొంచెం లిక్విడ్ గా కనిపిస్తుంది కానీ బాగా థిక్గానే ఉంది. ఇది ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ ఈ ఫ్లేవరే తీసుకోవాలా దీనికి? అవునండి. వెనీలా బాగుంటుందండి. వెనీలా బాగుంటుందా? వెనీలా లేదంటే స్ట్రాబెర్రీ కూడా కొంచెం సూటబుల్ గానే ఉంటాయేమో కదా. కలర్ అంటే బాగా క్వైట్ అంటే మనం కలర్ ఏది తీసుకోవాలంటే పర్వాలేదు. ఓకే, అంటే ఇది కలర్ఫుల్ గా ఉండడం కోసం ఏమైనా ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందా? లేదు, బాగోదండి. ఇది పంచదార అండి, ఒక 2 స్పూన్స్. మనం కొంచెం ఎక్కువ అనుకుంటే ఎక్కువ అట్లా తీసుకోవచ్చు. ఓకే, అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఐస్ క్రీమ్ వెనీలా వేసుకుంటున్నాము అండ్ పాలూదా కూడా. పాలూదా స్వీట్ గా ఉంటుందా? స్వీట్ ఉంటుందండి, ఆల్రెడీ ఉంటుంది కదా. ఓకే, దాని బట్టి అయితే షుగర్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇది రోజ్ వాటర్ అండి, కొంచెం వేస్తాను. ఓకే, ఒక ఫస్టే వేసుకోవచ్చా? 2 డ్రాప్స్ అండి.
టూ డ్రాప్స్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసమే లైట్ లైట్గా టచ్ చేస్తాం, కొంచెం వాటర్. సో ఇవన్నీ కలిపేసి మిక్సీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోండి. ఇది అన్నీ చేసాం కదండి, మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సరిపోయింది అనుకోండి, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకే, వాటర్ పోసుకుంటే చిక్కగా షేక్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, వేసిన ఐటమ్స్ అన్ని కొంచెం థిక్గా ఉన్నాయి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అవునండి, ఇవి అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం గ్లాసులో సర్వ్ చేసుకుందాం. ఓకే, పాలూదా రెడీ అయిపోయింది. కొంచెం థిక్గా ఉంది కానీ ఇంకొంచెం వాటర్ చేసుకున్నా పర్వాలేదు కదా, వాటర్ వేసుకున్నా కానీ షేక్ లాగా వస్తుందండి. ఓకే, పల్చిగా రాదు. ఓహో, ఓకే, కొంచెం థిక్గా పెట్టుకుంటేనే బాగుంటుందా? ఓకే, సబ్జానే ఎక్కువ హైలైట్ అవుతూ ఉంది, ఇందులో ఎక్కువ కనిపిస్తుంది కదా. స్పూన్తోనే తినాలండి మీరు? ఓహో, స్పూన్తోనే తినాలా? ఓకే, జనరల్గా కొంచెం షేక్స్ ఏవైనా కానీ మనం కొన్ని చోట్ల చూస్తున్నట్లయితే ఈ స్ట్రాస్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా కూడా తినొచ్చు. కానీ ఇది మాత్రం కంప్లీట్గా కొంచెం థిక్గా ఉంది కాబట్టి, అంటే షేక్ లాగా వచ్చింది కాబట్టి మనం స్పూన్తో. ఇందులో ఏమైనా యాడ్ చేసుకోవచ్చా మనం, అంటే పైన గార్నిష్ చేసుకోవడం గురించి కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు? ఓకే, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కానీ టేస్టీగా ఉండడం గురించి కానీ ఏమైనా యాడ్ చేసుకుని కూడా తినొచ్చు. ఓకే, పాలూదా రెడీ అండి, ఇది టేస్ట్ చూసి వచ్చి చెప్పండి. ఓకే, తప్పకుండా. సో ఫాలూదా రెడీ అయిపోయిందండి. సమ్మర్లో ఇలాంటి కూల్ కూల్గా తింటే మాత్రం చాలా బాగుంటాయి. అయితే ఫస్ట్ ఇది టేస్ట్ చేసే ముందు దీని ప్రాసెస్ ఏంటో, దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫాలూదా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ ఫాలూదా అనే ఐటెం ఉందండి, ఇది మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది, రెడీమేడ్గానే దొరికేస్తుంది. సో దాన్ని తెచ్చుకుని దాంతోపాటుగా సబ్జా గింజలు ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి కదా, సబ్జా గింజల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు, అంతసేపు కాకపోయినా ఒక 10 మినిట్స్ to 15 మినిట్స్ అయినా మనం నానబెడితే సరిపోతుంది, అది మెత్తగా అయిపోతాయి. సో దాంతోపాటుగానే వెనీలా ఫ్లేవర్ని తీసుకున్నాము, వెనీలా ఐస్ క్రీము, అండ్ దాంతోపాటుగా ఐస్ క్యూబ్స్ ఎలాగో అవైలబుల్ ఉంటాయి, అండ్ ఒక కొంచెం షుగర్ని కూడా తీసుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్నిటిని ఒక చోట పెట్టుకుని మనం మిక్సీలో 1 by 1 అన్నీ యాడ్ చేసేసుకుని దాన్ని మిక్సీ చేసేసుకుంటే ఇలా పాలూదా రెడీ అయిపోతుంది. దీన్ని కావాలనుకుంటే మనం ఇంకొంచెం టేస్టీగా ఉండాలంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా మిక్స్ చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ ఇక్కడ పాలూదా రెడీ అయిపోయింది కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. అంటే జనరల్గా షేక్స్ ఏమైనా తింటూ ఉంటాం కదా, మిల్క్ షేక్స్ కానీ బాదం షేక్స్, ఆ టైప్లోనే ఇది కూడా వస్తుంది అన్నమాట. ఫస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. వావ్, చాలా డిఫరెంట్గా ఉందండి. కొంచెం అది మిల్క్ లాగా కొంచెం బాగా లిక్విడ్లా కాకుండా కొంచెం థిక్గా ఉండి, అండ్ సబ్జా గింజలు అక్కడక్కడ మనకి చిన్న చిన్న క్రిస్పీగా తగులుతూ ఉంటాయి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, వెనీలా ఫ్లేవర్ వల్ల కొంచెం ఆ టేస్ట్ ఎందుకు కాస్త డిఫరెంట్గా తగులుతుంది, అంటే స్ట్రాబెర్రీ కంటే ఇందులో వెనీలానే బాగా సూట్ అవుతుంది అని అనిపిస్తోంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ ఏమైనా పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సమర్పించిన వారు గోల్డ్ రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్.